ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును. సమాప్తమగుటకై ఆతృతపడుచున్నది అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును. హబక్కూకు వ్రాసిన పత్రిక 2:3. కృప ఆలస్యంగా వస్తున్నట్టు కనపడవచ్చు కాని అది తప్పకుండా వస్తుంది. ప్రభువు తన అపారమైన జ్ఞానంతో తన సన్నిధి నుండి కృపాశక్తి ప్రవహించే సమయాన్ని నియమించాడు. దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి మించిన మంచి సమయం ఏదీ లేదు. మనమేమో కంగారు పడుతుంటాం. ఆశీర్వాద దర్శనం మన ఆశను రెట్టింపు చేస్తుంది, మన కోరికలను త్వరపెడుతుంది. అయితే ప్రభువు తన నిర్ణయ సమయానికి కట్టుబడి ఉంటాడు. ఆయన అనుకున్న సమయానికి ఎప్పుడూ ఒక క్షణం ముందు కాని ఒక క్షణం తరువాత గాని తన పని జరిగించడు. ఇక్కడ చెప్పబడిన వాక్యం జీవంగలదిగా మనకు పరిచయం చేయబడింది. ఆ వాక్యం మాట్లాడుతుంది, ఆ వాక్యం బయలుదేరి వస్తుంది. అది ఎప్పుడూ జీవంలేని అక్షరంగా లేదు. అది ఒకవేళ జీవంలేని అక్షరం అయితే దాని నెరవేర్పు జరుగుతుందా లేదా అని మనం భయానికి చోటిచ్చే శోధనకు గురి అవుతాం. జీవంగల దేవుని సన్నిధి నుండి జీవపు మాట బయలుదేరింది. అది మధ్యలో ఆలస్యం చేస్తున్నట్లు మనకు కనిపించినా నిజానికి అలా ఎప్పుడూ జరగదు. దేవుని ట్రైన్ ఎప్పుడూ ఆలస్యంగా రాదు. మనకు కావలసిందంతా ఓపిక, సహనం. త్వరలోనే ప్రభువు నమ్మకత్వాన్ని మన మట్టుకు మనమే చూస్తాం. ఆయన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేరక తప్పిపోదు, అది నిద్రాణంగా ఉండిపోదు. ఆయన వాగ్దానాలలో ఏదీ కూడా నిర్జీవస్థితిలోనికి వెళ్ళిపోదు, అది మాట్లాడుతుంది. ఎంత ఆదరణ! అది నమ్మేవారి చెవులలో మాట్లాడుతుంది. దేవుని వాగ్దానాలలో ఏదీ కాలం చెల్లిపోవటం వల్ల క్రొత్తదిగా మళ్లీ సృష్టించనవసరం లేదు. అది జాగు చెయ్యదు. నా ప్రాణమా, దేవునికోసం నువ్వు కనిపెట్టుకోలేవా? ఆయనలో విశ్రాంతి తీసుకో. మాటలతో చెప్పలేని ప్రశాంతతలో ఊరక నిల్చివుండు.